నమస్కారం, జేపీ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నెల్లూరు పాలెం కూడలి వద్ద 4 బస్తాలలో 24,000 రూపాయల విలువ చేసే గుట్కా ఖైనీలను ఎస్ఐ సంతోష్ రెడ్డి కుమార్ స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక పోలీస్ స్టేషన్ నందు ఎస్ఐ సంతోష్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్ నందు ఎస్ఐ సంతోష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, నెల్లూరు పాలెం కూడలి వద్ద 4 బస్తాలు గుట్కా ఖైనీలను తరలిస్తుండగా అజ్ఞాత వ్యక్తి సమాచారం మేరకు పట్టుకున్నామని తెలిపారు. నిందితుడు మహేష్ ను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచినట్లు ఎస్ఐ వివరించారు. ఈరోజు మాకు రావాల సమాచారం మేరకు నెల్లూరు పాలెం సెంటర్ వద్ద విలియమూరు సైడ్ గా ఒక అతను గుట్కా తయారీలతో సంచులు తీసుకెళ్తున్నట్లు సమాచారం అందింది. రావాల విశ్వసనీయ సమాచారం మేరకు సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద ఉన్న సంచులు చూసాము. అందులో వచ్చేసి ప్రొహిబిటెడ్ గుట్కా ప్యాకెట్స్, అంటే ఈ రాజా టొబాకో అలాగే హ్యాండ్ షాప్ టొబాకో ప్యాకెట్లు మనకు మొత్తంగా ఒక 4,700 చిన్న చిన్న ప్యాకెట్లు మనకు దొరికాయి. వాటి విలువ సుమారు 23,500 వరకు ఉంటుంది. మేము సదరు వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. అతనిపై కేసు నమోదు చేశాము, కోర్టులో హాజరు పెట్టాము.